కృతజ్ఞత. ఓ అడవిలో ఒక అందమైన జింక ఉండేది. అది రోజంతా ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేది. ఒకసారి ఓ వేటగాడు ఆ అడవికి వచ్చాడు. జంతువుల కోసం అడవిలో వెతికాడు. ఓ చెట్టు దగ్గర గడ్డి మేస్తున్న జింక అతని కంటపడింది. జింక కూడా వేటగాడిని పసిగట్టింది. వెంటనే అక్కడి నుండి పరుగు తీసింది. వేటగాడు కూడా వేగంగా పరిగెత్తుతూ జింకను వెంబడించాడు. జింక మరింత వేగంగా పరిగెత్తి దారి పక్కన ఉన్న దట్టమైన పొదలలో దాక్కుంది. కొన్ని క్షణాలలోనే ఆ వేటగాడు పొదల దగ్గరికి వచ్చాడు. ఆ పొదలు చాలా దట్టంగా ఉండడం వల్ల జింక అతనికి కనబడలేదు. వేటగాడు జింక కోసం వెతుకుతూ కాస్త ముందుకు వెళ్ళాడు. అమ్మయ్యా, ఆపద తొలగిపోయింది అని ఆ జింక ఊపిరి పీల్చుకుంది. అక్కడ నుండి వెళ్ళదామనుకుంది. కానీ ఆ పొదల లేత ఆకులను వెతుకుతూ తింటూ ఆ పొదల చాటునే నిలబడింది ఆ జింక. దీంతో ఆ పొదలు కొంచెం కదిలి శబ్దం చేయసాగాయి. ఆ శబ్దం అక్కడికి దగ్గరలోనే ఉన్న వేటగాడి చెవిని పడింది. జింక ఆ పొదల చాటునే దాక్కున్నదని గ్రహించాడు ఆ వేటగాడు. వెంటనే బాణం సంధించాడు. ఆ బాణం జింక పక్క నుండి వెళ్ళడం వల్ల జింకకు ప్రాణాపాయం తప్పింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆ జింక అక్కడి నుండి పరుగు తీసింది. ఆపదలో ఉన్న నన్ను ఆ దట్టమైన పొదలు కాపాడాయి. కానీ నేను కృతజ్ఞతాభావం చూపించకుండా ఆ పొదల ఆకుల్నే తిన్నాను. కాబట్టి నాకు ప్రాణహాని జరగబోయింది. నా అదృష్టం బాగుంది, నాకేం జరగలేదు అని మనసులో అనుకుంటూ వేగంగా పరిగెత్తింది ఆ జింక.